సో సార్ ఇంకో డౌట్ ఏంటంటే అండి, ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్లో ఏదైతే నంబర్ సేవ్ అయి ఉండిందో ఆ నంబర్ నేను ఇన్వెంటరీ చేసేటప్పుడు కానీ అదర్వైజ్ కొటేషన్ చేసేటప్పుడు కానీ ఇవ్వాలండి, ఆ నంబర్ ఇవ్వాలా? ఆ నెంబర్ కాదండి, అక్కడికి వెళ్ళి బీపీలోకి వెళ్ళి చెక్ చేసుకుంటే ఒక నెంబర్ జనరేట్, ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎలాగంటే ఓకే, అదొక డౌట్ మీకు, కరెక్ట్? ఎస్ సార్. ఇంకా ఇంకేమన్నా ఉన్నాయండి? ఇంకోటి ఏంటంటే అండి, ఈజ్ ఇట్ ఓకే నేను అడగటం? ఓకేనా, చెప్పండి చెప్పండి. ఇంకోటి ఏంటంటే అండి, ఓ మై గాడ్ ఐ జస్ట్ మిస్డ్ ఇట్, ఐల్ గెట్ బ్యాక్ టు యు అగైన్ అండి. మిగతా వాళ్ళకి కూడా అర్థం అవుద్దండి, ఇవన్నీ సపోర్ట్ టికెట్స్ ఇష్యూస్ అండి. ఇవన్నీ అయిపోయింది, కోర్స్ అయిపోయింది, అంత అయిపోయింది. ఇప్పుడు ఆయన అడిగేయండి కూడా సపోర్ట్ టికెట్స్ లో వస్తాయి మీకు ఇవన్నీ. ఏమంటే అర్థమవుతుందా మిగతా వాళ్ళకి, అందరికీ కూడానండి? ఇప్పుడు ఆయన అడుగుతున్నారు ప్రతిదీ అంతే, నెంబర్ రేంజ్ జనరేటర్లు, టికెట్ క్రియేట్ వేసి ఉంటారు, దానికి మీరే సొల్యూషన్ ఇవ్వాలి రియల్ టైంలోకి వెళ్ళాక. సపోర్ట్ టికెట్స్ అంటారు ఇవన్నీ, టికెట్ నెంబర్ కానీ డైరెక్ట్ మెయిల్ గ్రాన్ కావడం కానీ. చెప్పండి సార్ నెక్స్ట్. ఏమైపోయారు, ఎక్కడ ఉన్నారు సార్? నేను అదే ఇంకొక క్వశ్చన్ నేను అది జస్ట్ మిస్ అయింది సార్, మీరు మాట్లాడుతూ ఉంటే ఐ విల్ గెట్ బ్యాక్ టు యు. సో శ్రీధర్ మ్యూట్ తీసేయండి సార్. నిన్న ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేశారు, ఒక 5 మినిట్స్ మాట్లాడండి, మిగతా వాళ్ళకి షేర్ చేయండి. ఓకే సార్, ఫైన్ సార్. నిన్న ఒక కంపెనీ నుంచి కాల్ వచ్చింది సార్, కన్సల్టెంట్ వాళ్ళు కాల్ చేశారు, ఇంటర్వ్యూ ఫస్ట్ రౌండ్ జరిగింది సార్. నేను ఎందుకు శ్రీధర్ ని కాల్ చెప్పమన్నానంటే, ఆయన నాకు ఈవినింగ్ కాల్ చేశాడు నిన్న, క్లాసులు రావట్లేదు ఏంటని అప్పుడు నేను అడిగాను సార్, నాకు ఏదో పర్సనల్ గా 2 డేస్ ఫ్రెండ్స్ ఏదో చిన్న పర్సనల్ ఇష్యూ ఉంటే వెళ్ళానండి, హెల్త్ ఇష్యూ ఏదో ఉంటానండి అంటే, తర్వాత చెప్పాడు ఇంటర్వ్యూ ఫేస్ చేశానండి ఇలా సౌండ్స్ ఇలా చెప్పాను ఆన్ శ్రీధర్ చెప్తుంటే. సో మీకు కూడా షేర్ చేయమంటాను, ఎందుకంటే మీకు కూడా నెక్స్ట్ వీక్ అందరూ ఎందరూ ఫేస్ చేస్తున్నప్పుడు ఇలాంటివి అడుగుతున్నప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి. చెప్పండి సార్. యా, దట్స్ వెరీ హెల్ప్ఫుల్ సార్. 5 మినిట్స్. ఓకే ఓకే సార్. యాక్చువల్గా మీరు అంటే మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారని చెప్పేసి అడిగారు సార్, అంటే సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఎన్ని చేశారు, ఇంప్లిమెంటేషన్ రోల్అవుట్ ప్రాజెక్ట్స్ ఎన్ని చేశారు అడిగారు సార్. అంటే బేస్డ్ ఆన్ మై రెజ్యూమే, రెజ్యూమేలో ఏం మెన్షన్ చేశారో వాటి గురించి అడిగారు. సపోర్ట్ ప్రాజెక్ట్ లో మీ రోల్ ఏంటి అని చెప్పేసి అడిగారు. అంటే మీరు P1 రోల్ P2 రోల్ చేసుకున్నారు అని చెప్పేసి అడిగారు. P1 టికెట్స్ P2 టికెట్స్ కూడా మేము హ్యాండిల్ చేస్తాం అని చెప్పేసి. వన్ క్వశ్చన్ ఇక్కడ అలా అడిగినప్పుడు వెంకట గారు మీరు ఏం చెప్తారు? ఐ ప్రిఫరబుల్లీ సే P2 అండి. P2 ఇస్ రీజనబుల్లీ ఓకే, ఎందుకంటే వి హావ్ టైం టు సాల్వ్ ద టికెట్ అబౌట్ 4 టు 5 అవర్స్. యు హావ్ టు నాట్ టైం based on your profile, your 5 years P2, 10 years profile P1, understand sir? Level 4 5 hours untundani entendi 4 5 hours untunda meeku ka half day time yes sir, resolution time 15 minutes untundi ante na ante sorry response time 15 minutes untundi resolution time ante 45 minutes lo man resolve cheyali P2 kandi level 1 support P1 sir. సపోర్ట్ ప్రాజెక్ట్ గురించే ఇప్పుడు మీకు సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేసాక సేల్స్ ఆర్డర్ ఉందా చేసే బిల్లింగ్ డాక్యుమెంట్ అంతా ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అని ఎన్ని ఎర్ర ఎలా ఎర్రస్ వస్తాయి, దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలి, ఎఫ్ఐ మీరు అనేది మీకు చెప్తాను నేను నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో. సో అది చేసే ముందర ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నారు చూడండి, ఇదంతా సపోర్ట్ ప్రాజెక్ట్ ఎలాంటివి జరుగుతూ ఉంటాయి. చెప్పండి సార్ శ్రీధర్ గారు. లేవు ఇక్కడ P1 P2 P3 అన్న చూడండి, దాన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారండి, ఐబిఎం, యాక్సెంచర్, డెలైట్ కన్సల్టింగ్ లో ఏమని పిలుస్తారండి, ఎనీబడి ఎల్స్? L1 L2 L3 S1 S2 S3 లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 సపోర్ట్. చెప్పండి సార్ శ్రీధర్ గారు. అవన్నీ డిస్కషన్ ఉంటది అండి. ఈరోజు క్లాసులు అయిపోయినాయి, చెప్పాలంటే నిన్న అడుగుతున్నాయి, ఇది నేనండి స్పెషల్ గా పెడుతున్న డిస్కషన్స్ అండి ఇదంతా కూడా. చెప్పండి సార్ శ్రీధర్ గారు మాట్లాడండి, ఇప్పుడు మిగతా వాళ్ళు మ్యూట్ పెట్టండి సార్, మాట్లాడే వాళ్ళే చెప్పండి. చెప్పండి సార్.
సార్, మీరు ఇంప్లిమెంటేషన్ లో ఏ వర్షన్లో వర్క్ చేస్తారన్నారు? S/4HANA లో 1909 వర్షన్ లో వర్క్ చేస్తాను అన్నారు సార్. అది ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని చెప్పేసి అడిగారు. చెప్పండి, ఇస్ ద యాక్టివేట్ మెథడాలజీ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్, ప్రిపేర్ ఎక్స్ప్లోర్ స్టేజ్, కాన్ఫిగ్ డిప్లాయ్మెంట్ స్టేజ్ అండ్ రన్ ద బిజినెస్ అని చెప్పేసి చెప్పాను సార్. మీరు చెప్తున్నప్పుడు ఎలా రియాక్టెడ్? మీ రోల్స్ ఏంటి ఎక్స్ప్లోర్ స్టేజ్ లో? వాట్ ఇస్ యువర్ రోల్ ఇన్ ఎక్స్ప్లోర్ స్టేజ్? కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్ప్లోర్ స్టేజ్ అని చెప్పేసి అడిగారు సార్. ఇన్ ఎక్స్ప్లోర్ స్టేజ్ యూఆర్ ఇన్వాల్వ్ ఫ్రమ్ ద రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లో మేము బిజినెస్ యూజర్ అంటే ఫస్ట్ మీకు ప్రాజెక్ట్ మేనేజర్ మీకు కాల్ చేసేసి మీకు ప్రాజెక్ట్ అసైన్ అని చెప్పేసి చెప్పారు. సో ఫస్ట్ డే మీ రోల్ ఏంటి అని చెప్పేసి అడిగారు సార్. ఫస్ట్ మా రోల్ ఏంటిదంటే ఫస్ట్ డే మేము అందరము క్లయింట్ ప్లేస్ కి వెళ్తాము. క్లయింట్ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత అందరూ అక్కడ ఇంట్రడక్షన్ జరుగుతుంది. క్లయింట్ సైడ్ ఎవరెవరు ఉన్నారు, ప్రాజెక్ట్ మేనేజర్, ఐటీ హెడ్, తర్వాత బిజినెస్ యూజర్, ఫోర్ యూజర్స్, ఎండ్ యూజర్స్, వీళ్ళందరూ ఇంట్రడక్షన్ అవుతుంది. అయిపోయి ఆ రోజు అయిపోతుంది, లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత ఓకే ఈవినింగ్ అంతా ఫ్రీ అయిపోయాడు. నెక్స్ట్ డే నుంచి మాకు అవైలబుల్ సెపరేట్ సెపరేట్ గా సింపుల్ ఫినాన్స్ వాళ్ళు, సింపుల్ ఫినాన్స్, సింపుల్ లాజిస్టిక్ వాళ్ళు, సింపుల్ లాజిస్టిక్ బిజినెస్ యూజర్స్ వాళ్ళు గ్యాదర్ చేసుకుని సెపరేట్ ఒక 2 అవర్స్ ఎవ్రీడే ఒక 2 అవర్స్ టైం స్పెండ్ చేసుకుని వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ తీసుకునే వాళ్ళం సార్. మీ బిజినెస్ ప్రాసెస్ ఎలా ఉంది అని చెప్పేసి అడిగి ఆ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ మేము వాళ్ళు లంచ్ కి వెళ్ళిపోతారు, అంటే వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ వాళ్ళకి వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ మేము జస్ట్ హ్యావింగ్ టీ అండ్ స్నాక్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద మై క్యాబిన్ వచ్చేసి మేము మినిట్స్ ఆఫ్ మీటింగ్ అనేది ఒకటి డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాము. ఆ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఎవరైతే మేము డిస్కస్ చేస్తామో అవి కోరీజర్ కి సెండ్ చేస్తాము. కోరీజర్ అవన్నీ చెక్ చేసి ఓకే ఇఫ్ ఇట్ ఈస్ ఫైన్ విత్ దట్ డాక్యుమెంట్ ఇమీడియట్ గా మెయిల్ వస్తుంది ఓకే కన్ఫర్మేషన్ అని. ఒకవేళ ఎనీ ఇంకా రిక్వైర్మెంట్ లో ఇంకేమన్నా కావాలి ఇన్ఫర్మేషన్ కావాలని అంటే మళ్ళా ఈవినింగ్ 6:00 కి మళ్ళీ మీకు కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకుని తనకున్న డౌట్స్ క్లియర్ఫై చేసుకొని రెస్పాండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ప్రాజెక్ట్ మేనేజర్ కి మెయిల్ చేస్తాము ఈ రోజు జరిగిన సెషన్ ఇదని చెప్పేసి. ఇట్లా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ 3 మంత్స్, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 మంత్స్, కాన్ఫిగ్ 3 మంత్స్, టెస్టింగ్ 3 మంత్స్ అండ్ ట్రైనింగ్ ఇస్ 1 మంత్ అని చెప్పేసి చెప్పాను. అంటే నేను టోటల్ గా నా ఇంప్లిమెంటేషన్ 13 మంత్స్ చెప్పాను సార్. ఓకే, తర్వాత ఎక్స్ప్లోర్ స్టేజ్ లో మీరు ఏం చేస్తారని చెప్పారు. ఎక్స్ప్లోర్ స్టేజ్ లో వి విల్ ఎక్స్ప్లెయిన్ ద క్లయింట్, వి విల్ ఎక్స్ప్లెయిన్ ద అవర్ SAP స్ట్రక్చర్ టు ద క్లయింట్. అంటే బిజినెస్ యూజర్ ఉంటారు కదా సార్, బిజినెస్ యూజర్ కి మన యొక్క కంపెనీ కోడ్ స్టాండర్డ్ 1710 తీసుకొని దాంట్లో మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి చెప్పాను. సో ఓకే ఈజ్ ఇట్ ఫైన్, ఫైనల్లీ వాట్ కమ్స్ అవుట్ ఇన్ ఎక్స్ప్లోర్ స్టేజ్ అని చెప్పేసి అడిగారు. If it is the business satisfaction, that will comes out అని చెప్పేసి చెప్పాను సార్. అంటే మనం చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంతా అతను ఓకే ఫైన్ ఉన్నాడంటే హ్యాపీ ఉన్నాడు, ఓకే యూ కెన్ ప్రొసీడ్ ద కాన్ఫిగరేషన్ అని చెప్పేసి చెప్తాడు అని చెప్పేసి చెప్పాడు. ఓకే, ఈ చెప్పిన తర్వాత కాన్ఫిగరేషన్ లో ఏమేమి చేస్తారని చెప్పాడు. కాన్ఫిగరేషన్ లో మేము HD టైప్ మేము అంత కాన్ఫిగరేషన్ చేసుకుంటాము, దాంట్లో యూనిట్ టెస్టింగ్ చేసుకుంటాము. యూనిట్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏవైతే మేము కాన్ఫిగరేషన్ చేసామో అవన్నీ ఒక ఎక్సెల్ షీట్ లో TRNs అవన్నీ ఎక్సెల్ షీట్ లో ప్రిపేర్ చేసేసి మేము బేసిస్ కన్సల్టెంట్ ఫార్వర్డ్ చేస్తే బేసిస్ కన్సల్టెంట్ వాళ్ళు దాన్ని క్యూ సర్వర్ కి ఫార్వర్డ్ చేస్తారు అని చెప్పాను. క్వాలిటీ సర్వర్ లో మీరేం చేస్తారని అడిగారు. SAT టెస్టింగ్ అంటే క్వాలిటీ సర్వర్ లకు మూవ్ కాగానే FI కన్సల్టెంట్ తోని 1 వీక్, MM కన్సల్టెంట్ తోని 1 వీక్ మేము వర్క్ చేస్తామండి. ఎందుకంటే అక్కడ రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ కోసం మేము FI కన్సల్టెంట్ కన్సల్ట్ అవుతాం. జిఎల్ అకౌంట్స్ కానీ రీకన్సిలేషన్ అకౌంట్స్ వాస్కోర్ కోసం మేము అక్కడ 1 వీక్ వీళ్ళతో 1 వీక్ మెటీరియల్ మాస్టర్ కోసము వాటి కోసం MMOలతోనే మేము ఇంటిగ్రేటెడ్ అక్కడ SIT చేసేస్తాం సార్. SIT చేసిన తర్వాత యూజర్ కి ఇన్ఫార్మ్ చేస్తాము. యూజర్ వచ్చి ఒక 2 డేస్ కూర్చొని తను మాతోనే స్పెండ్ చేస్తాడు. అక్కడ మనము యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే ఒక టెస్ట్ స్క్రిప్ట్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాం సార్. మేము ఏం టెస్ట్ చేసామో అవన్నీ వర్క్ అవుతున్నాయో లేవో, అంటే ఒక డమ్మి కస్టమర్ని తీసుకొని మెటీరియల్ తీసుకొని
అవన్నీ పర్ఫెక్ట్ గా సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు డెలివర్ అయిందా, బిల్లింగ్ అయిందా, పేమెంట్ టర్మ్స్ ఎలా ఉన్నాయి, ఇన్పుట్ టర్మ్స్ ఎలా ఉన్నాయి, వర్క్ అవుతున్నాయా లేవా అని చెప్పేసి అడిగింది. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాము. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కట్ ఓవర్ యాక్టివిటీస్ డూ యూ నో అబౌట్ ద కట్ ఓవర్ యాక్టివిటీస్ అడిగారు. చేస్తారు కట్ ఓవర్ యాక్టివిటీస్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఆఫ్టర్ యుఏటీ సైన్ ఆఫ్ వి విల్ మూవ్ టు ద కట్ ఓవర్ యాక్టివిటీస్. సో ఇట్ ఇస్ దేర్ ఇన్ కట్ ఓవర్ పీరియడ్, దట్ ఈస్ అ 2 డేస్ కట్ ఓవర్ పీరియడ్ ఉంటుంది. కట్ ఓవర్ పీరియడ్ లో మీరు ఏం చేస్తారని చెప్పారు. కట్ ఓవర్ పీరియడ్ లో మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షన్ డేటా విల్ అప్లోడ్ ఫ్రమ్ లెగసీ సిస్టమ్ టు SAP సిస్టమ్ అని చెప్పాము. వాట్ మాస్టర్ డేటా డూ యూ అప్లోడ్? ఐ విల్ నాట్ అప్లోడ్ ద మాస్టర్ డేటా, ఐ విల్ ప్రిపేర్ ఎక్సెల్ షీట్ ఫర్ ద యూజర్స్. దే విల్ ఆల్ అంటే వాళ్ళు ప్రిపేర్ చేసేసి మళ్ళీ వాళ్ళు మనకు ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసి మనకు పంపిస్తే మనం అబాపర్ కి ఇస్తాము. అబాపర్ LTMC టూల్ యూజ్ చేసి తను మాస్టర్ డేటా అంటే మాస్టర్ కస్టమర్ మాస్టర్ డేటా, తర్వాత కస్టమర్ యొక్క అడ్వాన్సెస్ బ్యాలెన్సెస్ అవన్నీ మేము అబాపర్కి ఇస్తే అబాపర్ దాన్ని అప్లోడ్ చేస్తారని చెప్పేసి చెప్పారు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఫైనల్ స్టేజ్ లో మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ మేము వాళ్ళకు సపోర్ట్ చేస్తాము, వాళ్ళకు ఇండివిజువల్ కి ట్రైనింగ్ ఇస్తాము. ఇండివిజువల్ ట్రైనింగ్, ఇండివిజువల్ మ్యానింగ్ అండ్ ఆఫ్టర్ దట్ పోస్ట్ గో లైవ్ సపోర్ట్ 2 డేస్ ఆఫ్టర్ దట్. Yes sir. సో ఏమన్నాడు ఫైనల్ గా మీరు ఆన్సర్ చేస్తుంటే? ఓకే సార్, ఫైన్ సార్. అతను మాకు సాటిస్ఫాక్షన్ అయ్యాడు. తర్వాత కస్టమర్ రౌండ్ ఉంటుంది. వి హావ్ వన్ కస్టమర్ అండ్ క్లయింట్ రౌండ్ ఉంటుంది. క్లయింట్ ఇంటర్వ్యూ ఉంటుంది. Yes sir. క్లయింట్ ఇంటర్వ్యూ ఉంటుంది. HR విల్ మీ కంపెనీ ఇంటర్వ్యూ. మీరు ఇంటెల్లి కానీ, ఇప్పుడు ఇంటెల్లి అండి వెరీ గుడ్ కంపెనీ, SAP బెస్ట్ ప్రాక్టీస్ వాళ్ళు ఇండియాలో, యుఎస్లో. ఇంటెల్లి కార్పొరేషన్ అండి, SAP అన్ని ప్రాజెక్టులు SAP అండి వాళ్ళే. టాప్ అండి, సపోర్ట్, ఎన్నో సపోర్ట్ ప్రాజెక్టులు అండి ఇంటెల్లిలో. సో ఆయన ఇప్పుడు చేసిన కంపెనీ, కంపెనీ తరపు కన్సల్టెంట్స్ ఉంటారు కదా, 10 ఇయర్స్ ప్రొఫైల్స్ ఫాల్ చేశారు. క్లయింట్ ఇప్పుడు మీకు లోపల క్లయింట్ ఏంటి? యాపిల్ అవ్వచ్చు, సామ్సంగ్ అనవచ్చు, ఆ క్లయింట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు. క్లయింట్ ఇంటర్వ్యూ ఏంటి? క్లయింట్ మాపు మాడతాడు. దాదాపు టెక్నికల్ రౌండ్ ఇది అయిపోయినట్టే అట్లా. అర్థమైంది సార్? ఇప్పుడు రెండు పాయింట్స్ ఇక్కడ నేను అడుగుతున్నాను మీ అందరినీ. వేరే చోట అంటే దిస్ ప్లేస్ అండ్ అదర్ ప్లేస్. దిస్ ప్లేస్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ బేస్డ్. రియల్ టైమ్ ప్రాజెక్ట్ బేస్లో ఏ టెక్నాలజీ ఉంటుంది, ఎలా మాట్లాడతారు, క్లయింట్స్ ఎలా చేస్తారు, ప్రాజెక్ట్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, ఇంప్లిమెంటేషన్, రోల్ అవుట్, డేటా మైగ్రేషన్, సపోర్ట్ ప్రాజెక్టులు ఎలా చేయాలో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఇంటర్వ్యూ రియల్ టైమ్ ప్రాజెక్ట్ నేర్చుకున్న పర్సన్కి, నార్మల్గా SAP SDR S4 అనే SD నేర్చుకుని స్టెప్ బై స్టెప్ కన్ఫిగరేషన్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఎనీబడీ ఎల్స్ ఆన్సర్ చేయగలరా ఈ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయగలరా? నో సార్, డెఫినెట్లీ చేయలేము. అది ఓన్లీ కాన్ఫిగరేషన్ పార్ట్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కాన్ఫిగరేషన్ పార్ట్ అసలు అడగరు అండి అసలు ఇంటర్వ్యూలో. ఇంటర్వ్యూలో అడగరు అసలు. ఇంకో సార్, ఇంకో క్వశ్చన్స్ ఏమి అడిగారు అంటే క్లయింట్ సైడ్ కూడా అడిగారు. అంటే మీ క్లయింట్ ఉన్నారు కదా, ఆ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది అని చెప్పేసి అడిగారు. అంటే వాళ్ళ యొక్క ఇయర్లీ టర్న్ ఓవర్ ఎంత అవుతుంది, దాని యొక్క ప్లాంట్ ఎక్కడ ఉంది, ప్లస్ మీరు ల్యాండ్స్కేప్ గురించి అడిగారు. ల్యాండ్స్కేప్ మీకు ఫిజికల్ గా ఉంటుందా, క్లౌడ్ బేస్డ్ అడిగారు. క్లౌడ్ బేస్ అని చెప్పారు. సో మీ ప్లాంట్ ఎక్కడ ఉంటుంది, మీరు ప్లాంట్ తో ఎలా వర్క్ చేస్తారు, మీరు ఏ క్లయింట్ పెట్టారో, కరెంట్ క్లయింట్ గూగుల్ కలవండి, వాట్ ఈస్ ద నెట్వర్క్ వచ్చేస్తుంది, ఇవన్నీ నోట్ చేసుకోండి. ఇవన్నీ ఇంటర్వ్యూలు అందరు ఫేస్ చేస్తారు. ఎప్పుడు ఒక రౌండ్ ఇంటర్వ్యూ, ఒక క్లయింట్ ఇంటర్వ్యూ ఒకలాగా ఉంటుంది, ఒకేలా ఉండదు. ఒక ఇంటర్వ్యూకి ఎక్స్పీరియన్స్, వేరే ఇంటర్వ్యూకి ఎక్స్పీరియన్స్. ఈయన ఇంటర్వ్యూ ఫేస్ చేశాడు. నాకు తెలిసి మొన్న ఈవెన్ MM కూడా ఇద్దరు జాబ్లు వచ్చినాయండి మొన్న MM కి. అలాంటి సేమ్ ఇదే ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ షీట్ చెప్పింది, ఈయన ప్రిపేర్ అయింది, బ్లూ ప్రింట్ చదవండి, మీకు 100% 2 లక్షల రూపాయలు మిగులుతుంది. ప్రాక్సీ ఈజ్ ఈక్వల్ టు 2 లాక్స్ ఇండియన్ మార్కెట్లో. ఈ ప్రాక్సీ అవసరం లేకుండా మీరు త్రూ అవుతారు. దీనివల్ల ఒక కేస్ వస్తుందండి, మనం ఇంటర్వ్యూ కొట్టాలి, సబ్మిట్ నేర్చుకుంటాం. ఇప్పుడు ఆయన 2 మంత్స్ బ్యాక్ ఆయనకి 0% నాలెడ్జ్ అండి, శ్రీధర్ గారికి 2 మంత్స్ బ్యాక్. అన్నట్టు ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్ నాన్ SAP వాట్ ఎవర్. సో ల్యాప్టాప్లో SAP లాగానికి 2 రోజులు రోగలేడు ఆయన. కరెక్ట్ కదా శ్రీధర్? ఎస్ సార్. ఇప్పుడు ఒక్క జస్ట్ 2.5 మంత్స్, 2.5 మంత్స్ లో ఈ హావ్ కాన్ఫిడెంట్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ SAP. 2.5 మంత్స్, మ్యాటర్ ఆఫ్ డైలీ 2 అవర్స్ కష్టపడి ఉంటాడు ఆయన. మ్యాటర్ ఆఫ్ 2.5 మంత్స్ టైం. నేను అలా క్రియేట్ ఎక్స్పర్ట్స్, నేను ఎక్స్పర్ట్స్ క్రియేట్ చేస్తున్నానండి మార్కెట్లో.
ఇస్ ఎ వన్ డే ఇస్ ఎ వెరీ వెరీ గుడ్ నేమ్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది కూడా నేను నేర్చుకున్నప్పుడు ఇది లేదండి, 100% ఇది పెయిన్ఫుల్ అండి. ట్రైనర్కి ఏమో 1 అవర్ అలా సిస్టమ్లో ఎన్నో యాక్టివిటీస్ చేయాలి. అసలు వేరే చోట ట్రైనింగ్స్లో, ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ ట్రైనింగ్, క్లాస్ రూమ్ ట్రైనింగ్లో బోర్డు మీద చెప్పి ఒక బుక్ కూడా ఇస్తారండి, 100 రూపాయలు బుక్ అండి. ఆ బుక్ పెట్టుకుని ఎదురుని బట్టి కూర్చోటం, ఆ బుక్ చెప్తూ ఉంటాడు, ఇది చూస్తూ ఉంటారు, అంతే అయిపోయింది. అర్థమైందండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అంత డిఫరెన్స్. ఇది 50,000 పెట్టినా మీకు దొరకదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ మై సెల్ఫిష్. 50,000 పెట్టినా ఈ ట్రైనింగ్ దొరకదు. దీన్ని యూటిలైజ్ చేసుకుని జాబ్ కొట్టండి, అప్పుడు తెలుస్తుంది మీకు, గ్యారంటీ మీకు అప్పుడు సాటిస్ఫాక్షన్ 100%. ఫైనల్గా ఏమడి గారు, శ్రీధర్ గారు క్లోజ్ చేసేద్దాం, ఇంకా విల్ మూవ్ ఫార్వర్డ్. ఫైనల్ గా ఇంకో 2 క్వశ్చన్స్ అడిగారు సార్, అంటే కెన్ వి అసైన్ 1 సేల్స్ ఆర్గనైజేషన్ టు మల్టిపుల్ కంపెనీ కోర్స్ అని చెప్పేసి అడిగారు. నో అని చెప్పాను సార్. నో, వన్ కంపెనీ ఇంకో క్వశ్చన్ సార్, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసాము సార్, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసాము, డెలివరీ కూడా క్రియేట్ చేసాము. డెలివరీ క్రియేట్ చేసిన తర్వాత క్లయింట్ డెలివరీ క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాడు, సో ఇన్ఫార్మ్ చేస్తాడు ఇండివిజువల్ కి క్యాన్సిల్ చేయమని చెప్పేసి. ఆఫ్టర్ క్రియేషన్ డెలివరీ వీ కెన్ క్యాన్సిల్ ద డెలివరీ, ఎలా అని చెప్పేసి అడిగా. ఏం చెప్పారు మీరు? అదొక క్వశ్చన్ సార్, VL02N కి వెళ్ళేసి అక్కడ మనకు దాంట్లో క్యాన్సిల్ చేయొచ్చు. పిన్ కోడ్ VL02N VL09N చెప్పండి భార్గవ్ గారు, చెప్పండి మీరు. క్యాన్సిల్ పీజే చేయాలంటే VL09 లో పోయి పీజే క్యాన్సిల్ చేస్తే అప్పుడు డెలివరీ క్యాన్సిల్ అవుతుంది సార్. పోస్ట్ గురుస్ ఇష్యూ అండి, పోస్ట్ గురుస్ క్యాన్సిల్ చేసి అన్ని యూజర్ చూసుకుంటాడండి. యాక్చువల్గా మీరు చేయరు, అర్థమైందా? ఎన్ని ట్రాన్సాక్షన్ పోస్టింగ్స్ అండి, అంతా యూజర్ చూసుకుంటాడు. అది పీజే అన్ని కూడా పోస్ట్ గురుస్ ఇష్యూ. ఇప్పుడు డెలివరీ బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేట్ అవ్వదు, CRS నో లాగ్ అని వస్తుంది. FPO కస్టమర్ పోస్ట్కి ఇన్వాయిస్ పోస్ట్ చేస్తేనే ఉంటుంది, ఇక్కడ అకౌంటింగ్ డాక్యుమెంట్ రిలీజ్ అవుద్ది. ఇప్పుడు డెలివరీ బిల్లింగ్ డాక్యుమెంట్ డెలివరీ అన్నీ ఏంటంటే ట్రాన్సాక్షనల్ పోస్టింగ్స్, అప్ టు సేల్స్ ఆర్డర్. అప్ టు సేల్స్ ఆర్డర్ ఏం పోస్టింగ్స్ అండి చెప్పండి సార్. వెంకట్ ఏమండి మాట్లాడండి, మిగతా వాళ్ళు అప్ టు సేల్స్ ఆర్డర్ పోస్టింగ్ ఏంటండి? మాస్టర్ డేటా రిలేటెడ్ పోస్టింగ్స్ అండి. మీరు రిలేటెడ్ మీరు కన్ఫిగరేషన్ పెట్టే ఆధారపడి ఉంటుంది. ఇదంతా ట్రాన్సాక్షన్ FIతో లింక్ అయి ఉంటుంది. ఇదంతా కూడా MM MMBE చెక్ చేసుకో, స్టాక్ అవైలబిలిటీ ఉందో లేదో, ఇవన్నీ కూడా కన్ఫిగరేషన్ అయి ఉండాలి అన్ని మోడ్యూల్స్. అయితే అప్పుడు అవుద్దండి. సో ఫైనల్ గా క్లయింట్ ఇంటర్వ్యూ మీకు, కరెక్ట్? Yes sir. అంటే ప్రైజింగ్ ప్రొసీజర్ లో 16 ఫీల్డ్స్ గురించి అడిగారు సార్, ప్లస్ ప్రైజింగ్ ప్రొసీజర్ లో టేబుల్ గురించి కూడా అడిగారు. మనకి S/4HANAలో టేబుల్ మారింది సార్, TRCD PRCD అండర్స్కోర్ ఎలిమెంట్స్. ఇంతకుముందు KONV ఉండే, ఇప్పుడు PRCD అండర్స్కోర్ ఎలిమెంట్స్ ఒక టేబుల్ ప్లస్. నేను నా డాక్యుమెంట్ లో ఉంటది 16 పాయింట్స్ ఉన్నాయా లేదా శ్రీధర్ చూసారు అక్కడ? Yes sir. ప్రైసింగ్ ప్రొసీజర్ లో డాక్యుమెంట్ ఇచ్చాను, అక్కడ 16 ఉంటాయి పాయింట్స్.